భువనేశ్వరి వ్యక్తిగతాన్ని వీధుల్లోకి తెచ్చేందుకు అందమైన పేరుతో టీడీపీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడం ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశమైంది ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం డిసెంబర్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించాలని టీడీపీ నాయకులు నిర్ణయించారు ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభను గౌరవ సభగా మార్చి మహిళల వ్యక్తిత్వంపై ఏ విధంగా దాడి చేశారో ప్రజా చైతన్యం కల్పించాలని నిర్ణయించడం విశేషం ప్రజాస్వామ్యం అనేది స్త్రీమూర్తి అనుకుంటే పార్టీ ఫిరాయింపులతో ఆమె వలువలు లేకుండా చేసిన మొట్టమొదటి ముద్దాయి చంద్రబాబే అన్నది జగమెరిగిన సత్యం అత్యధిక మెజార్టీతో అధికారం చేపట్టిన దివంగత ఎన్టీఆర్ ను మెడపట్టి సీఎం పీఠంపై నుంచి దించడం మొదలుకొని వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలను తన పార్టీలోకి చేర్చుకోవడం వరకు చంద్రబాబు చర్యలు ప్రజాస్వామ్యాన్ని అత్యాచారం చేయడం అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి చివరికి తన భార్యకు జరగరాని అవమానం ఏదో జరిగిపోయిందంటూ రాజకీయ ప్రయోజనాలను ఆశించి అవాంఛనీయ కార్యక్రమాలకు సిద్ధం కావడం చంద్రబాబుకే చెల్లిందని పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది